ఎన్న ఒక అత్యంత నాటకీయమైన సన్నివేశం. ఆఫ్ కోర్స్ న్యాచురల్గా చాలామంది ఇటువంటి హింసని డెఫినెట్గా ఖండిస్తారు. ప్రధానమంత్రి గారు ఖండించారు. ఆయన ఆరోగ్యాలతో చిరకాలం ఉండాలని చెప్పి ఆయన భగవంతుని ప్రార్థించినట్టుగా సాక్షిగా చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని. నేను ఖండిస్తున్నా ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను కూడా ఖండిస్తున్నా. కానీ నా ఖండనలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, డౌట్ అనుమానాలు. ఆ డౌట్ అనుమానాలని మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున నిరాజనాలతో సాగుతున్న నిరాజనాలతో, కానీ నేను నిరాజనాలతో అని చెప్పి విడదీసి పలికా. అర్థమైందా? నేరా అంటే సారా. నిరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేక సీఎం జగన్పై హత్యాయత్నం చేశారండి. ఇదండి ఫోటో. ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఇది ఫోటో. ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, నో డౌట్. ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు, ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది. మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు. లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు. అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడు ఆయన. తర్వాత చూసాం వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో. ఇక్కడ వచ్చిన గీటు రక్తం ఏమీ కారిపోలా, గీటెడింది. మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి. సరే కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం. ఇది దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా? బాబు చూడు నాయన, వర్మ చూడు, ఈ గీటికి ఎవడన్నా కుట్లేస్తారా? జనం వేయరు. సరే కనుకి తగలలేదు, కరతికి తగలలేదు. గురు చూసి ఆడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన చిన్న గీరు గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే, ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కనుమూశాడు. మూసాడా? కనుమూశాడు కదా దెబ్బ తగిలినప్పుడు. అదే సాక్షులు ఇంకో ఫోటోకి వెళ్దాం. ఇక్కడ కన్ను నార్మల్, అంత మైల చుట్టూ ఏదో ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా, మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకుందాం. ఇక్కడ కన్ను బాగానే ఉంది, తగ్గ పూర్తి తెరిచాడు. అలా సింబాలిక్గా ఇంతకుముందు ఫోటోలో మూసాడు. ఇక్కడ అంతగా కమల్లా. తర్వాత ఇంకో గంట అయింది, గంట గంటన్నారు, 2 గంటలు అయింది అనుకుందాం. ఆల్ నార్మల్, హాస్పిటల్లో చక్క చక్క నడిచి వచ్చేస్తున్నాడు బ్రహ్మాండంగా. ఇది పక్కన పెడితే ఆయన హత్యా ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించాడు. కొనసాగించి సింగనగర్ నుంచి గన్నవరం దాకా చేరుకుంటే అప్పుడు అక్కడున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు అక్కడ ఒకసారి, ఇక్కడ ఏదో చిన్న కాయలాగా ఉంటే ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది. ఈస్ అన్ ఎక్సలెంట్ డాక్టర్. ఇక్కడ ఒక డాక్టర్ గారు, బస్సులో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు, హరికృష్ణ గారు, ఆయనకి ఓ ప్యాచ్ చేశారట. అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాచ్ చేశారట. ఆ తర్వాత నిదానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే, నేను 2020 డిసెంబర్లో
ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు. అప్పుడు నేను నాకు మత్తు ఇచ్చే ముందు చూసా, నలుగురు ఐదుగురు ఉన్నారు, ఒక మెయిన్ డాక్టర్ గారు, ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు. తర్వాత నేను మత్తులో గెలిపా. ఈయనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక కుట్లు, నిజంగా కుట్లు పండియో లేదో, ప్లాస్టిక్ సర్జన్ తోటి కుట్లు వేయించారన్నారు. ఎందుకంటే తర్వాత మనకేం గీటు కూడా కనపడదు కదా, అందుకని ప్లాస్టిక్ సర్జన్తో కుట్లు వేశారని చెప్పారు. ఆ ఫోటోలో నర్సులు, అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక 18 మందిని నేను లెక్క పెట్టగలిగా. అంటే గ్రూప్ ఫోటో దిగారు 18 మంది డాక్టర్లు అవసరం? ఓపెన్ హార్ట్ సర్జరీకే నాకు 5 6 ఆ గదిలో ఉంటాయి. ఎనస్థియాలజిస్ట్ ఉండాలి, సర్జన్ ఉండాలి, అసిస్టెంట్ సర్జన్, అందరూ కలిపినా కూడా 6. బట్ ఇక్కడ 18 నుంచి 20 మంది మరి కుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ చిక్కటి చిరునవ్వుతో 18 మందితో చికిత్స అనంతరం ఆయన ఫోటో దిగాడు. సో దీన్ని బట్టి అసలు ఇమీడియట్గా ఘటన జరిగిన వెంటనే 5 నిమిషాల్లో పంగల్ కర్ర వాడారని, అంటే క్యాట్ బాల్ అంటారు కదా, ఆ పంగల్ కర్ర వాడినట్టుగా ఒక అభిప్రాయం వెలుబుచ్చారు. అంటే ఎక్కడో ఒక పంగల్ కర్ర, బహుశా వీళ్ళు ఒరిజినల్ డ్రామా ప్రకారం, ఒరిజినల్ డ్రామా ప్రకారం ఓ పంగల్ కర్ర అక్కడెక్కడో వదిలేసి ఆనవాళ్ళుగా, అంటే ఆ కంగారులో వాడు పంగల్ కర్రతో కొట్టి పారిపోయినట్టుగా ఒక పంగల్ కర్ర అక్కడ పెట్టుకుంటారేమో, ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం ముందుగా పంగల కర్ర అని చెప్పి 3 నిమిషాల్లోనే మాట్లాడేశారు. కానీ ఇప్పుడు దాకా పంగల కర్ర ఏమీ అక్కడ దొరకల, తర్వాత దొరికినట్టు చూపెడతారేమో. ఇదైతే మటుకు 2019లో కోడికత్తి అదుపు డ్రామా అని మనకు తెలిసిపోయింది. ఎందుకంటే అసలు ఈ క్యాండిడేట్ కేసు పెట్టినట్టు కోర్టుకు వెళ్ళరా అడి అడిగి చెప్పేస్తున్నాడు. అసలు ఇదంతా నేను ఇతని అభిమానిని, అసలు నేను పొడిచింది లేదు చచ్చింది లేదు చెప్తున్నాడు. ఇతను కోర్టుకు వెళ్ళలేదు, బాబాయ్ని లేపేశారు. ఒక పక్క షర్మిల చాలా స్పష్టంగా చెప్తోంది, డాక్టర్ సునీత కూడా స్పష్టంగా చెప్తోంది. ఆ హత్య గురించి కడపలో మొదలైన ప్రబంధనం మళ్ళీ రాష్ట్రం అంతా ఆ హత్యా పవనాలు తాకుతున్నాయి. సో ఒక పక్క ఆ హత్యా పవనాలు ఆపటానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పి బహుశా ఈయన మీద హత్యా ప్రయత్నం ఏమన్నా సరదాగా చిలిపిగా చేయించుకున్నారా అనే అనుమానాలు వస్తాయి. ఎందుకంటే మనందరం సినిమాలు చూసేవాళ్ళం, అతడు సినిమా గుర్తుండి ఉంటుందిగా అతడు, కాకపోతే అక్కడ అషిండే గారు నిజంగా ఎవడో వేసేస్తాడు. ఇది జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. నిజంగా హత్యా ప్రయత్నం అని చెప్పి అనాలంటే కనీస జ్ఞానం ఉండాలి కదా. అంత హత్య చేసేయాలి, పంగల కర్రతో హత్య చేసేయాలి అనుకున్నాడు, తుపాకు వాళ్ళేడా? ఏ ఓ తుపాకు దొరకదా? ఎందుకు దొరకదు? ఎవరు హత్య చేస్తారండి? ఎందుకు హత్య చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? రేపో మాపో పోయేవాడు ఆయన, పోయేవాడు అంటే ఎలక్షన్లో ఓడిపోయేవాడు అని చెప్పేసి హత్యలు ఎందుకు చేసుకుంటారు? ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధున్నోడు ఎవడో కూడా ఇలాంటి చిలిపి ప్రయత్నం కూడా చేయరు, ఆలకాలు చేసుకుంటే తప్ప. ఎందుకంటే ఆయనకి ఏదైనా అయితే ఆ పార్టీ పెద్ద మెజారిటీతో నెగ్గుతుంది. ఇది కేవలం సింపతి కోసం ఈ పొలిటికల్ అడ్వైజర్ గారు ఇచ్చే పనికిమాలిన సలహాలు ఇలా ఉంటాయి. సో 19లో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు గతంలో పబ్లిసిటీ చేసిన చెల్లి వేరేగా ఉంది, తల్లి అమెరికా జంపు, ఎందుకంటే ఈ టెన్షన్ తట్టుకోలేక, ఓ పక్క కొడుకు, ఓ పక్క కూతురు. ఈ గొడవ నాకు ఎందుకని ఆవిడ పిల్లల దగ్గరికి, మానవుల దగ్గరికి, అమెరికా, ఆవిడ జంపు. సో ఎన్నికలు సర్వేలు చూస్తే దారుణంగా ఉన్నాయి, ఆ జనం చూస్తే ఎవరు రావట్లేదు. సో కాబట్టి నా వరకు
అంటే అందరూ అచ్చెన్నాయుడు గారు విమర్శించారు, ఏదో 2.0 కోడికత్తి 2.0 అన్నారు. సరే కొందరు ఇది చాలా అన్యాయం అని చెప్పారు. బట్ నా వరకు ఇది కేవలం డ్రామా అని చెప్పి చాలా స్పష్టంగా మరీ దొరికేసే విధంగా కొంచెంసేపు కన్ను మూసి, కొంచెంసేపు మామూలుగా ఉండి, కొంచెంసేపు కవిలిపోయినట్టు ఫోటోలు వేసి ఇమ్మీడియట్గా అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడే దీనికి బాధ్యుడు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏంటరా బాబు సంబంధం? ఆయన కాబోయే ముఖ్యమంత్రి, ఇలాంటి తింగరపల్లి ఎవడమటుకు ఎందుకు చేస్తాడు? దీనికి వారు బాధ్యత వహించాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఆ డ్రామా ఆడినప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యుడు అన్నారు. ఇప్పుడు ఎవరో బాధ్యుడు? ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పోనీ సిఎస్ డీజీపీకి అధికారం ఉంది అని అనుకుంటే వాళ్ళిద్దరూ కడపరెడ్డిలో వాళ్ళని బాధ్యులు చేయాలి తప్ప హత్యా ప్రయత్నం ఎవడన్నా బుద్ధున్నోడు తింగరనగోడు కాకపోతే పంగళగారితో చేతడా? పంగళగారితో పెట్టే సావట్లేదు, చిన్న చిన్న పెట్టలు తప్ప పెద్ద పెట్టలే సావట్లేదు పంగళగారితో. జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారా పంగళగారితో? సో దానికి ఇలాగ హత్యా ప్రయత్నం అని ఇన్ని డ్రామాలని పోనీ ప్రయత్నం జరిగిన వెంటనే గంటన్నర తిరిగాడు బస్సులో. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలా? రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఆలోచిస్తారట. ఇవన్నీ సినిమా కథలో ఈ హత్యా ప్రయత్నం అనేది తనకు తాను అసలు రాయి వచ్చిందో లేదో కూడా నాకు డౌటు. ఏదో ఒక దండ, పెద్ద దండ తీసుకువచ్చారు, ఫేస్ ఆగింది. ఆ దండ వచ్చినప్పుడు ఆ సమయంలో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒంగుని ఉన్నారు. నార్మల్గా ఎప్పుడైనా సరే ఇటువంటి కరెంట్ తీసేసినప్పుడు, ఇటువంటి అప్పుడు ఇంత క్లోజ్గా అయితే వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ షీల్డ్ ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ ప్లాస్టిక్ షీల్డ్. ఈయన ముఖారం ఉందా అని అవతల వాళ్ళు చక్కగా చూసుకోవచ్చు, ఈయన ముసిముసిన వాళ్ళు చూసుకోవచ్చు, తిట్టిట్టి ఊపినా సరే కనపడుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు ఆ సమయంలో అలాగా తీసేవాల్సి వచ్చింది? అంటే ఈ కరెంటు తీస్తారు ఈ టైంలో అని, ఈ టైంలో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఒక దండ వస్తుందని, ఆ దండ వచ్చినప్పుడు సెక్యూరిటీ ఉంటుందని, అప్పుడు అదే సమయంలో ఆ వెహికల్ ఆ పర్టికులర్ స్పాట్లోకి వస్తే ఆ పక్కన బిల్డింగ్లో ఉందంట, ఆ బిల్డింగ్లో ఒకడు పంగళ గారు పెట్టుకుని రెడీగా ఉన్నాడంట, ఆడ ఎంత బాగా కొట్టాడంటే ఇక్కడ తగలదో ఇక్కడ తగలదో ఇక్కడ తగులుతుంది, తగిలి చిన్న గీటు పడుతుంది. అసలు బాధ ఏంటంటే సింపతి సంగతి దేవుడేరు, అసలు మనం తింగరనగోడుగులు అనుకుంటున్నాడా ఏంటాడు అనేది నాకు అసలు అర్థం కాదు. అసలు ఏదో కొద్దిగా గట్టిగా దెబ్బతినేస్తే ఏదో పెద్ద రిస్క్. ఇప్పుడు మనం ఆపరేషన్ దుర్యోధన అని ఒక సినిమా చూసాం, రే కసకస పొడిసారా, ఇదిగో ఇక్కడ పొడితే కిడ్నీలోకి వెళ్తుంది, ఇక్కడ పొడితే కొన్ని కొన్ని స్పాట్లు చెప్తాడు, ఆ లివర్ కిడ్నీకి తగలకుండా కొన్ని కొన్ని స్పాట్లు ఐడెంటిఫై చేసి అక్కడ పొడిసారా అంటాడు, అక్కడ బతికేస్తాడు. ఆ సినిమా మీద అయిపోతాడు శ్రీకాంత్. అలాగా గట్టిగా పౌరుపం చేసుకుంటే ఏదన్నా కొంచెం పండిదేమో, అయినా అప్పుడు ఆపరేషన్ దుర్యోధన అనివాల్వేమో అది వేరే విషయం. బట్ అసలు మరీ ఎంత సిల్లీగా నీకు ఒంటి దెబ్బతాగకూడదు, హత్యా ప్రయత్నం జరిగిపోవాలి, సింపతి వచ్చేయాలి. అవినాష్ రెడ్డి చేశాడని షర్మిల ఆరోపిస్తున్న, సునీత ఆరోపిస్తున్న హత్యను అందరూ మర్చిపోయేలా చేయాలి. ఆ చంద్రబాబు నాయుడు దుర్మార్గం చేశాడని చెప్పండి, ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు చెప్పండి, ఎన్నికలకు ముందు అభ్యర్థి మీద ఎవడైనా అవతల పార్టీ వాడు ఎటువంటి ప్రయత్నమైనా బుద్ధున్నోడు ఎవడైనా పంగళకరతో చేస్తాడా? అమెరికాలో అసాసినేషన్ జరిగినాయి, ఏదో దమ్ము అంటారు కొడతారు లేపారు, అది కాదు కదా. ఈయనకేమో జెడ్ ప్లస్ సెక్యూరిటీ, అది చెట్లు కూడా కొట్టేస్తారు కదా, చెట్లన్నీ ఎందుకు? చెట్టు మీద ఎవడన్నా పంగళకరు వచ్చి కొడతాడని చెప్పి డౌట్ వచ్చి ఇంతకుముందు చెక్కులు చెట్లు నరుగుతున్నారు, రేపు మా పొత్తనంట మహానుభావుడు మనూరు మొత్తం చెట్లు కొడతాం మొదలెట్టారు.
ఇంతకుముందు సీఎం అంటే చెట్లు కొట్టారు, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్కి వస్తామంటే ఈ చెట్లు నరకడం ఏంటి? అసలు ఎంత అసహ్యంగా ఉందో. మీరు మరి మీడియా వాళ్ళు ఖండించాలి. ఏదో ఆ మధ్యన లూథరన్ గార్డెన్లో 100 సంవత్సరాల చెట్టు నరికితే స్పందించారు. బట్ ఎన్నో చోట్ల సరే పొరుగు ఊర్లో నరికితే మనకు అనవసరం అనుకుందాం. మన ఊర్లో ఈ భీమవరం వచ్చే దారిలో మొత్తం నరికేస్తున్నాడు చెట్లు. ఆల్రెడీ వాళ్ళ పేపర్లో చూసా, అంత దారుణంగా మనం పెంచుకున్న వృక్షాలన్నీ నరుక్కుంటూ పోతున్నాడు. సరే ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇంకేం ప్రయత్నం చేస్తారో మనకు తెలియదు. గ్రామాలకి స్వస్తి చెప్తారు. 15వ తారీఖు అయితే ఇమీడియట్గా వచ్చేస్తే బాగోదేమో, రేపు ఏమో ఒక రోజు 2 రోజులు వాయిదా వేస్తారేమో. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి గారు చెయ్యి ఊపారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. మనకు తెలియదు, చెయ్యి ఊపితే ఆల్ ది బెస్ట్. సరే ఏదైనా ఇది డ్రామా అని మెజారిటీ ప్రజలు, మెజారిటీ అంటే ఒక ఇద్దరు తప్ప, అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలుసు, భారతీ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళిద్దరూ తప్ప ప్రజలందరూ ఇది డ్రామా అనే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ కూడా అది డ్రామా చేసిన ప్రజలు నమ్మారని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. డ్రామా అనే విషయంలో మటుకు ఇప్పుడు నేను చెప్పిన అంశాలు, ఒక జడ్జి సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఆ స్పాట్లో ఆయన ఆగుతాడు. అసలు నార్మల్గా బస్సులో వచ్చి టిట్టి ఊపుతాడు తప్ప అక్కడ ఆ సమయంలో 100 మంది బయట వాళ్ళు లేరు. ఆ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు తప్ప నిజమైన జనం 100 మంది కూడా లేరు. ఆ సమయంలో బయటకు వచ్చి టిట్టి టిట్టి ఎందుకు ఊపుతాడు? ఊపాడు అంటే ఒక స్పాట్ని డిసైడ్ చేసుకున్నారు ఆ స్పాట్. ఎందుకంటే కొట్టాడు అంటే గురు చూసి కొట్టాడు అంటే అక్కడ ఏమీ లేకుండా ఉంటే కుదరదు కాబట్టి ఒక ఇల్లు ఉన్న ప్రాంతంలోనే ఒక దండ ఏర్పాటు చేసుకుని గజమాల వేశారు. అక్కడికి ఎలా తగిలింది? ఏదో 2-3 రాళ్ళు వేసుంటే ఇంకొకటి కూడా తగిలి ఉండాలి కదా. అంటే ఇంకొకటి ఎవడో అయితే మరీ చీప్గా ఉంటుందేమో అని వెల్లంపల్లి గారికి కన్ను కింద తగిలిందంట. వెల్లంపల్లి కూడా ఇక్కడ తగలేదు, ఇంకెక్క ఇక్కడ తగిలితే మరీ నాటకంలో ఉంటుంది. అలాగని కన్ను అంటే నిజంగా ఏదైనా కన్ను చెదకొట్టేస్తే అడిసి తుక్కైపోతాడు అడ. అందుకని చెప్పి కన్ను కింద ఇక్కడ బ్లడ్ గిడ్డు డ్రామా కూడా అల్ల ఏదో తగిలేసిందని చెప్పాడు అంతే అల్లంపల్లి గారు. సరే తప్పదు, ఆయన అక్కడ పోటీ చేస్తున్నాడు కదా, సో ఆయన కూడా తగిలిందంటే ఎంతో కొంత చెప్పతే ఉంటుంది. సో రాష్ట్ర స్థాయిలో ఆయనకి, బెజవాడ సెంట్రల్ స్థాయిలో ఈయనకి, వాళ్ళిద్దరికే తగిలినాయి, వేరే వాళ్ళకి తగలా. సో నాని ఇలాంటి డ్రామాలు యాక్సెప్ట్ చేయడు చేసిన నాని. సో కాబట్టి నాకు వదిలేరా బాబు, అదేదో మీరే ఆడుకోండి ఈ డ్రామాలో, లేకపోతే పుచ్చుకునేప్పుడు నిన్న చెప్పేస్తాడు, ఉన్నది మాట్లాడేస్తాడు నానిగారు. సో అంచేత ఈ డ్రామాకి నానికి ఆయన పాత్రధారి కాదలుచుకోకూడదు అని అనుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. లేకపోతే రాలేస్తే బోలు మంది తోలుతాయి. కరెక్ట్గా జగన్ కేసిన రాయికి, ఎల్లంపల్లి కేసిన రాయి ఎల్లంపల్లికి, సీఎం క్యాండిడేట్కి, ఎమ్మెల్యే క్యాండిడేట్కి 2 రాళ్ళు వచ్చి సింబాలిక్గా సెక్యూరిటీ 4 రాళ్ళు వేయచ్చు కదా. నిరసన చెప్పులేయటం ప్రజల హక్కు అని చెప్పి అప్పుడు డీజీపీ చెప్పాడు. మరి ఇప్పుడు ఏమన్నా ఈ కొత్త డీజీపీ గారు నిరసనగా రాళ్ళేయటం ప్రజల హక్కు అని అంటాడా? అనలో, ఎందుకంటే ఆయన ఈ నియమించాడు కాబట్టి అలా అనలేడు. బట్ ఏదేమైనా నా ఉద్దేశంలో త్వరలో 1-2 రోజుల్లో ఈ డీజీపీని ఈ సిఎస్ని మారుస్తారనే నా భావన. చూద్దాం ఏమవుతుందో. సరే ఇక ఈ డ్రామాని పక్కన పెడితే